पत्रिका वाईएस शर्मिलम्मा गारु मात्लाडुतु अशेषमैनटुवंटि राजशेखर रेड्डी गारी अभिमानुलंता जगन्मोहन रेड्डी गारी अनुयायुलुगा उन्नंदुकु आलोचिंचुकोवाली ఇలాంటి వ్యక్తి కిందన మేము పనిచేస్తున్నది అని ఆవిడ చాలా పెద్ద మాటలు మాట్లాడటం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న అనంతమైనటువంటి అభిమానులంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటం ఒక గర్వంగా భావిస్తారు. మాటకు కట్టుబడ్డటువంటి ఇలాంటి నాయకుడి కింద పనిచేయటం ఒక వరం అని వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. కనుకనే 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ ప్రతిభ చెక్కు చెదరకుండా లక్షలాది మంది అభిమానులతో అలరారుతోంది. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు రాజకీయాలలో చాలా అరుదుగా వస్తూ ఉంటారు. ఇచ్చిన మాటకు ఏ మాత్రము కూడా వెనుకంజ వేయకుండా ఆ మాట నిలబెట్టడం కోసమని సర్వం సహా త్యాగం చేయటానికైనా కూడా సిద్ధపడ్డటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2009 సంవత్సరం రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత జగన్మోహన్ రెడ్డి గారే రాజీ పడి ఉంటే సోనియా గాంధీని ధిక్కరించకుండా ఆవిడకు లొంగి ఉండి ఉంటే పరిస్థితులు మరొక రకంగా ఉండేటువంటివి. కానీ పావురాల గుట్టలో తండ్రి చనిపోయినటువంటి ప్రదేశంలో నా తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేక చనిపోయినటువంటి 673 మంది కుటుంబాలను నేను పరామర్శిస్తా, వాళ్లకు మనోధైర్యం కల్పిస్తా, వాళ్ల జీవితాలలో ఒక భరోసాను కల్పిస్తా, వాళ్లను ఓదారుస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెప్పిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినా నీవు వాళ్ళందరినీ మీ ఇంటి దగ్గరికి పిలుచుకొని వాళ్లను ఓదార్చు అని చెబితే అలాంటి పని నేను చేయలేను, భారతీయ సాంప్రదాయం దానిని అంగీకరించదు, నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పా, నేను వెళ్ళి తీరతా, వెళితే నీ మీద చర్యలు తప్పవు అని అంటే నీ చర్యల్ని లెక్కనే పెట్టను, నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అని వీరోచితంగా ప్రజల మధ్యకి వెళ్ళినటువంటి మహావ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడే ఆయన వ్యక్తిత్వం ఏంటి అన్నది మొత్తం ఇరు రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్లే కాకుండా ప్రపంచమంతా కూడా ఆశ్చర్యచకితులై చూసినటువంటి సంఘటన. అప్పటి వరకు సోనియా గాంధీ అంటేనే భయంతో వణికి చచ్చిపోయేటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని ఆశ్చర్యంగా చూసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు తను రాజకీయ పార్టీ పెట్టి సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు గారితో మిలాఖాతై ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి ఒక్కరోజు కూడా అధికారంలో లేనటువంటి వ్యక్తి మీద, క్యాబినెట్ మినిస్టర్ కూడా కానటువంటి వ్యక్తి మీద ఆ మాటకు వస్తే హైదరాబాదు కూడా అతి అరుదుగా వచ్చినటువంటి వ్యక్తి మీద పని కట్టుకొని 18 కేసులు ఆయన మీద బనాయించి కుట్ర చేసి జైలుకు పంపిస్తే
18 నెలల పాటు ఏమాత్రము కూడా లొంగకుండా జైలు జీవితం గడిపి ఆ బయటికి వచ్చినటువంటి వాడు వీరునిలాగా మళ్ళీ జనంలోకి వెళ్ళినాడు. ఎక్కడా కూడా వెనుకంజ వేయల వెను తిరిగి చూడల అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. అందుకోసమనే లక్షలాది మంది కోట్లాది మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులంతా జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడ్డారు. మాకు ఇతనైతేనే తండ్రి ఆశయాలను నెరవేర్చగలిగినటువంటి ధీరుడు అని జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చారు. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు 2014వ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కూడా మీరు రైతులకు రుణమాఫీ చేయిస్తే ఒక మాట అబద్ధం చెప్తే చాలు మనం అధికారంలోకి వస్తాము అంటే అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు నేను అబద్ధాలు చెప్పను నేను ప్రజలను వంచించను అని ఆ రుణమాఫీని ప్రకటించకుండా ఎన్నికల్లోకి దిగి కేవలం 5 లక్షల ఓట్లతో 1% కంటే తక్కువ ఓట్లతో అధికారాన్ని పోగొట్టుకున్నాడే కానీ ఎక్కడా కూడా మాట తప్పకుండా నిలబడ్డటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి ఆశయాల నెరవేరికకు 3648 కిలోమీటర్లు ప్రాణాలకు లెక్క చేయకుండా తన మీద హత్యా ప్రయత్నం జరిగినా కూడా వెరవకుండా ఉద్యమంలాగా పాదయాత్రను చేసి ప్రజల గుండెల్లో మరింతగా తండ్రి కంటే ఎక్కువగా చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఏర్పరుచుకొని తప్పుడు హామీలు చేయకుండా ఆ ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి అబద్ధపు హామీలు ఇచ్చినా నేను అలాంటివి చేయను అని చెప్పి ప్రజల విశ్వాసాన్ని చొరగొనే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2024వ ఎన్నికల్లో చంద్రబాబు గారు అన్ని తప్పుడు హామీలు ఇచ్చినా నేను అలాంటి హామీలు ఇవ్వలేను నేను చెప్పినవన్నీ చేస్తాను మరొక ఒక్క అబద్ధం కూడా నేను చెప్పను అని చెబితే అధికారం వస్తుందని తెలిసి కూడా అలాంటి అబద్ధాలు చెప్పటం మూలంగా ఆర్థిక భారాన్ని మోపేటువంటి ప్రయత్నం చేయలేను నేను అలాంటి అధికారం కోసమని అబద్ధపు హామీలు ఇవ్వలేను అని అధికారాన్ని కోల్పోయాడు శర్మిలమ్మ గారు. అక్కడ కూడా మాట తప్పలా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వారియర్ యుద్ధ వీరుడు కనుకనే జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఓడిపోయినా కూడా ఇప్పటికీ కోట్లాది మంది అభిమానులంతా కూడా జై జగన్ అనేటువంటి నినాదాలతో జగన్మోహన్ రెడ్డి గారి వెనుకనే ఉన్నారు. కానీ మీ వెనుక లేరు. ఎందుకు లేరు? మీరు జగన్మోహన్ రెడ్డి గారితో విడిపోయిన తరువాత విడిపోయినటువంటి కారణమే అపహాస్యంగా వెళ్ళిపోయినటువంటి రీతిలో మీరు తెలంగాణకు వెళ్ళిపోయి అక్కడ నా మెట్టినిల్లు ఇది అని మీరు అక్కడ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేసి ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారో ఆ రోజున కేసీఆర్ మీద, కానీ చాప చుట్టేసి మళ్ళీ ఇక్కడికి తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినా మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మలేదు? ఏ ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని కూడా మీ వెనుక ఎందుకు పయనించలేదు అంటే జగన్ గారు అయితేనే రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు కట్టుబడ్డటువంటి వ్యక్తి. ఆ యుద్ధ వీరుడు వెనక ఉంటేనే, ఆయన గొడుగు కింద మనగలిగితేనే ఆయన ఆ తండ్రి ఆశయాలు నెరవేరుతాయి అన్నటువంటి సంకల్ప బలం కార్యకర్తలది. కనుకనే జగన్మోహన్ రెడ్డి గారి వెనుక జనమున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఆ విశ్వాసం ఉన్నది. మీరు చంద్రబాబు గారికి నేరుగా మద్దతు పలికే రీతిలో
మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు. జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్జిత ఆస్తులల్లో మీకు 40% జగతి పబ్లికేషన్స్లోను సాక్షిలోను ఇస్తానని చెప్పినా కూడా అవన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి అనని 2019లో మీ పెళ్ళైన 20 సంవత్సరాలకు రాజశేఖర్ రెడ్డి గారు మరణించినటువంటి 10 సంవత్సరాలకు ఆయన సిద్ధపడితే మీరేమో ఆయనవి వ్యక్తిగత ఆస్తులు కావు ఉమ్మడి ఆస్తులు అనని ప్రచారం చంద్రబాబు నాయుడు గారి ప్రసార మాధ్యమాల ద్వారా చేయించుకునేటువంటి ప్రయత్నం విఫలమే తప్ప ఏ రకంగానో జనంలోకి వెళ్ళటం లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఈ రోజున రాజకీయంగా ఒంటరి అయిపోయారు. కాంగ్రెస్ పార్టీలోనే మీకు మద్దతు పలుకుతూ ఒక్కరంటే ఒక్క నాయకులు కూడా మీకు ఒక ప్రకటన మద్దతు ప్రకటన ఇవ్వటం లేదు అంటేనే జనం మిమ్మల్ని నమ్మటం లేదు. కుటుంబంలో ఏకాకి అయిపోయినారు. చివరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బాసటగా నిలిచి సొంత అన్న మీదనే యుద్ధం ప్రకటించి ఆ అన్నను నిర్వీర్యం చేయాలా, తద్వారా రాజశేఖర్ రెడ్డి గారినే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన పలకాల నుంచి పూర్తిగా చెరిపివేయాలా అనేటువంటి చంద్రబాబు గారి కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే దశకు మీరు రావటం అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కోట్లాది మంది అభిమానులంగా మా మనస్సులు క్షోభిస్తున్నాయి. గర్వపడుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్నందుకు, ఆనందపడిపోతున్నాం ఇలాంటి నాయకుడి కిందన బ్రతుకుతున్నందుకు, మీలాంటి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నందుకు నిజంగా కూడా చాలా బాధ కలుగుతున్నది, చాలా బాధ కలుగుతున్నది. మీ పట్ల మీరు రాజశేఖర్ రెడ్డి గారి పుత్రికగా మాకు ఎనలేనటువంటి గౌరవం ఉన్నది. దాదాపు 49 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా మనోవేదనతో పలుకుతున్నటువంటి మాట. రాజశేఖర్ రెడ్డి గారి పుత్రికగా మీకు ఎప్పటికీ ఆ గౌరవం ఉంటుంది. కానీ రాజశేఖర్ రెడ్డి గారినే రాజకీయంగా కాదు వ్యక్తిగానే పూర్తిగా ప్రజల గుండెల నుంచి చెరిపేయాలా అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒత్తాసు పలికే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే నష్టపోయేది రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన యొక్క ఔన్నత్యమైనటువంటి ఆశయాలు, ఆ ఆశయాల కొనసాగింపు కోసమని జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడ్డటువంటి మేం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఆ అవకాశం ఇవ్వము. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తప్పు కూడా చేయలేదు, మీరే తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్స్ని అమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్గా రాస్తే తల్లికి అమాయకత్వాన్ని వాడుకొని మీరు ఆయన బెయిల్ను రద్దు చేసేటువంటి చంద్రబాబు గారి కుట్రలో భాగస్వాములై ఈ రోజున పబ్లిక్గా ప్రజల మధ్యకు వచ్చి ఈ రకంగా ఏడుపులు ఏడుస్తూ మీరు రాసినటువంటి లెటర్లు, ఈ ఎంఓయులు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వాళ్ళ వెబ్సైట్లలో ఉంచుతున్నది మీ రిలీజ్ కంటే కూడా ముందుగా అన్నటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానమే లేదు. కారణం, మీరు ప్రజలకు రిలీజ్ చేయడం కంటే ముందే తెలుగుదేశం పార్టీకి రిలీజ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4 రోజుల ముందు రేపు అత్యంత వివాదాస్పదమైనటువంటి విషయం ఒకటి మేము రిలీజ్ చేస్తున్నామనని వాళ్ళ వెబ్సైట్లలోనూ వాళ్ళ సోషల్ మీడియాలలోనూ వచ్చింది అంటే దాని వెనుక మీ కుట్ర కాదా? ఏ ఉద్దేశంతో అన్న మీద దాడి చెయ్యాలన్నటువంటి ఆలోచనతో మీకు ఆస్తి మీద మమకారము, దానితో పాటు అన్న మీకు రాజకీయంగా ఏమీ చేయలేదు అన్నటువంటి దుగ్ధతో మొత్తం రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరువు ప్రతిష్టల్ని, ఆయనకున్న పేరు ప్రతిష్టల్ని మొత్తం అంతా కూడా సర్వనాశనం చెయ్యాలని మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో
రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా మా అందరి గుండెలు పగిలిపోతున్నాయి. ఈ రోజున ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇంత తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా వచ్చినటువంటి ప్రతి నెల నుంచి ఏదో ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతి నెల మొదటి నెలేమో రిషికండ ప్యాలెస్ ను గురించి వాళ్ళ ప్రసార మాధ్యమాలలో పదుల రోజుల పాటు తతంగం నడిపినటువంటి వాళ్ళు, ఆ తరువాత శ్వేతపత్రాలు విడుదల చేస్తాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి అని రెండవ నెలంతా దాని మీద గడిపేసినటువంటి వాళ్ళు, మూడవ నెలంతా కూడా కాదంబరి హీరోయిన్ కు జరిగినటువంటి నష్టమనని ఆవిడది ఒక పెద్ద ఇష్యూగా చేసి పోలీస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను వాళ్ళ ఆ కేసులలో ఇరికించేటువంటి ప్రయత్నం, ప్రజలకు చేయాల్సినటువంటి మేళ్లను గురించి పక్కదారులు మళ్లించి మూడో నెల అలా గడిపేశారు. నాలుగో నెల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అనని నాలుగో నెల ఆ రకంగా ప్రజల ఆలోచన నుంచి మళ్లించేటువంటి ప్రయత్నం చేశారు. మీరు పరిశీలిస్తున్నారా లేదా షర్మిలమ్మ, ఇంత దుర్మార్గంగా ప్రజల సమస్యల్ని తీర్చాల్సినటువంటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా పక్కదారులు మళ్లించి ప్రజల ఆలోచనలలో విషాన్ని నింపేటువంటి ప్రయత్నం చేసేటువంటి చర్యలలో భాగంగా ఐదవ నెల మీ ఎపిసోడ్ నడుస్తున్నది. అన్న మీకు అన్యాయం చేశాడని మీరు చేసేటువంటి అబద్ధ ప్రచారాన్ని ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాలే భుజానెత్తుకున్నాయి? వీళ్ళెందుకు 10 సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి జరిగినటువంటి ఆస్తి తగాదాలను బిజినెస్ పేజీలో మాత్రమే చిన్న చిన్న వార్తలుగా రాసినాయి? ఈ రోజున మీరు మీ అన్న అన్యాయం చేశాడని ఒక్క మాట మాట్లాడిన వెంటనే అది కుటుంబ వ్యవహారం అని తెలిసినప్పటికీ కూడా పతాక సన్నివేశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాలలో, టీవీలలో చర్చలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి, ఏమాత్రము కూడా నిజం కానటువంటి వార్తను తీసుకొని తప్పు మీరు చేస్తున్నది అని వాళ్లకు తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి రాజశేఖర్ రెడ్డి గారినే సమూలంగా ప్రజల గుండెల నుంచి చెరిపివేసేటువంటి ప్రయత్నం కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరేమో ఈ రకంగా మా అన్న ఇలా చేశాడు అని చంద్రబాబు గారి మద్దతు తీసుకోవటం, అమ్మా చంద్రబాబు గారు మొన్న పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతున్నాడు, చెల్లికి అన్యాయం చేసినోడు ప్రజలకి ఎమ్మెల్యే చేస్తాడు అనని. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ రాజకీయాలలోనే ఎవరు కూడా ఆ మాటకు వస్తే, భారతదేశంలో 75 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల్లోనూ కూడా మా పార్టీ ప్రజల పేద ప్రజల యొక్క జీవితాలలో వెలుగులు నింపటానికే మేము ఈ మేనిఫెస్టోను పెడుతున్నాము అనని 75 సంవత్సరాలలో పదుల సంఖ్యలో పార్టీలు నేషనల్ పార్టీస్ దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల వరకు కూడా ఘోషించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ కూడా పేద ప్రజల గురించి పట్టించుకున్నటువంటి పాపాన లేదు, పోలేదు. పట్టించుకొని ఉంటే ఖచ్చితంగా పేద ప్రజల అజెండాగా ఎన్నికలు జరిగే ఉండవు ఈ దేశంలో. కానీ ఇంకా పేద ప్రజలే అజెండాగా ఎన్నికలు జరుగుతున్నాయంటే ఈ పార్టీలన్నీ కూడా పేద ప్రజలను ఉపయోగించుకోవడానికి ఎన్నికల హామీలు ఇస్తున్నాయి. కానీ ఒక్కడే ఒక్కడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది ప్రజలకు పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసమని 3.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా వాళ్ల ఖాతాలలోకి వేసినటువంటి మునగాడు ధీరోదాత్త రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రపంచ రాజకీయ వేదికలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.
పేదల అభ్యున్నతిని కోరుకున్నటువంటి వ్యక్తి ఆ కోరుకున్నటువంటి వ్యక్తిగా ఎన్నికల్లో గెలిచినటువంటి మరుసటి రోజు నుంచే తాను ఏమైతే చెప్పాడో ఆ ఎన్నికల హామీలన్నీ కూడా తూచా తప్పకుండా 98%కి పైగా నెరవేర్చి కరోనా సమయంలో ప్రపంచమంతా అతలాకుతలమైనటువంటి పరిస్థితులలో పేద ప్రజల జీవితాలు సర్వనాశనమైపోయినటువంటి రోజులలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేద ప్రజల బ్రతుకులలో ఆనందం తొణికిసలాడింది ఇది మేమంటున్నటువంటి మాట కాదు ప్రపంచమంతా ఘోషించినటువంటి మాట అది జగన్ మోహన్ రెడ్డి గారికి పేద ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకం అందుకు జగన్ మోహన్ రెడ్డి వెనుక ఉన్నందుకు ఈ సైన్యాధ్యక్షుడి కింద సైనికులుగా మనగలుగుతున్నందుకు గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని జై జగన్ అని ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన వెనుక నడవడానికి సంసిద్ధంగా ఉన్నామని చంద్రబాబు గారితో పాటు శర్మిలమ్మకు కూడా చెప్తున్నాం చంద్రబాబు గారు మీరంటారు చెల్లికే న్యాయం చేయలేనటువంటి వాడు ప్రజలకు ఏం చేస్తాడు అన్నా బాబన్న నువ్వేం చేసినావ్ నీ తమ్ముడు నీ అక్క నీ చెల్లికి నువ్వు ఎన్ని ఆస్తులు పంచినావన్నా ఈ రోజున ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించినావే ఉమ్మడి ఆస్తిగా కేవలం 2.5 ఎకరా మాత్రమే నారావారపల్లిలో మీకు ఉన్నదే ఈ రోజున ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు సంపాదించిన తరువాత మీ అక్కకు మీ చెల్లెళ్ళకు మీరు ఏం చేశారో ఒక్కసారి దయచేసి మీరు ప్రకటన చేయవలసిందిగా కోరుతున్నా మీ తమ్ముడు రామమూర్తి నాయుడు గారు నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడిగా ఉండేవాడు ఆయన ఆరోగ్యం బాగలేనంత వరకు బాగున్నంత వరకు ఆ తమ్ముడు మీ గురించి మాట్లాడినటువంటి మాటలు చెబితే సంస్కారం అనిపించుకోదు మీరు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినారో అరవింద ఫార్మ్స్ వాళ్ళు ఫామ్ వాళ్ళు ఒకప్పుడు మీకు 40 లక్షల రూపాయల డబ్బులు ఏ కారణంగానో ఇస్తే వాళ్లకు మీరు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడానికి మీకు మనసు ఒప్పలేదు అనని అంటే పచ్చి బూతులతో రామమూర్తి నాయుడు గారు నాతో చెప్పినటువంటి మాటలు అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు ఆ తర్వాత మీకు అలిపిరిలో నక్సలైట్లు దాడి చేసిన తర్వాత మిమ్మల్ని పరామర్శించడానికి రామమూర్తి నాయుడు గారు వెళితే మీరు ఎలాంటి బండబూతులు మాట్లాడినారో చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ తర్వాత మళ్ళీ దైవదర్శనానికి వచ్చి మీరు చంద్రబాబు నాయుడుగా మీ అన్నగా మిమ్మల్ని కలవటానికి ఆయన వచ్చినప్పుడు మీరు ఎంత దుర్మార్గంగా ఆయన్ను మాట్లాడారో మాట్లాడి ఆ మాటలన్నీ కూడా రామమూర్తి నాయుడు గారు అన్నట్టుగా మీ తల్లి అమ్మన్నమ్మకు చెప్పారని రామమూర్తి నాయుడు గారు నాతో ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు చెబితే బాగుండదు ఇలాంటి వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఆయన ఇలాంటి నాయకుడితో నేను తలపడుతున్నాను అని ఇలాంటి నాయకుడు కాబట్టే మీకు నిద్ర రానివ్వకుండా చేయగలిగేటువంటి మొగాడు కాబట్టే మీకు 164 సీట్లు వచ్చినా కుదురుగా కూర్చోనీయకుండా చేయగలుగుతున్నాడు కాబట్టే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఈ రకంగా మాట్లాడుతున్నారు 164 సీట్లు వచ్చినటువంటి మీరు ఎంత ఆనందంగా పరిపాలన సాగించాలా సాగించలేకపోతున్నారు కారణం భయం భయం కలిగిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పట్టుమని 11 మంది ఎమ్మెల్యేలు కూడా లేనటువంటి వ్యక్తి మీకు నిద్ర లేకుండా చేస్తున్నాడు అందుకు మీరు జగన్మోహన్ రెడ్డిని సమూలంగా సర్వనాశనం చేయటానికి శర్మిలమ్మ అనేటువంటి విషభ బాణాన్ని మీరు వదిలేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేసినా మీరు శర్మిలమ్మ మీ పార్టీలో చేరుతుందో లేకపోతే మీతో కలిసి పయనిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటుందో ఒక కుటుంబంలో
విడిపోయిన తర్వాత తండ్రి మరణించిన తర్వాత 10 ఏళ్లకు పెళ్లి మీ పెళ్ళైనటువంటి 20 ఏళ్లకు ఆస్తులు పంచాల అన్నటువంటి నిర్ణయం తీసుకోవటమే ఒక సాహసోపేతమైన నిర్ణయం అది నిజంగా కూడా భారతి గారిని అభినందించాలి జగన్మోహన్ రెడ్డి గారి భారీగా అంగీకరించినందుకు మీ వదినగా అందులో చాలా స్పష్టంగా ఆ ఎంఓయు లో నా స్వార్జితం అని స్పష్టంగా ఎంఓయు లో పేర్కొన్నారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు ప్రజలను వంచనతో మోసగించడానికి చంద్రబాబు గారి ప్రసార మాధ్యమాలు కోకల్లలుగా మిమ్మల్ని సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ పంచన చేరి జగన్మోహన్ రెడ్డి గారిని తద్వారా రాజన్న బిడ్డ అని మీరు అనునిత్యము చెప్పుకునేటువంటి ఆ రాజన్న ఆశయాలని రాజన్న ఔన్నత్యాన్ని ఆయన గొప్పతనాన్ని సమూలంగా తుడిచివేస్తే తప్ప మనం కుదురుగా రాజకీయాలు చేయలేము అని ఆలోచించేటువంటి చంద్రబాబు కుట్రలో భాగస్వామి అయినటువంటి భాగస్వామిగా మారినటువంటి షర్మిలమ్మ గారు నిజాలు తెలుసుకోండి మేం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కింద ఉన్నందుకు గర్వపడుతున్నాం గర్వపడుతూనే ఉంటాం ఇలాంటి నాయకుడి కింద మనగలుగుతున్నందుకు ఓడినా కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేయగలిగేటువంటి దమ్ము ధైర్యం ఇతని ఒక్కడికే ఉన్నాయి గాని రోజుకొక్క మాట మార్చే మీలాంటి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని చెప్పుకున్నా మీ వెనకల ఎవరూ కూడా నిలబడరు ఒళ్ళంతా తను ఎన్ని కేజీలో 74 కేజీలో 78 కేజీలో జగన్మోహన్ రెడ్డి ఆ ఒళ్ళంతా కూడా ఆ 78 కేజీల గుండె ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కిందనే మేము పనిచేస్తాం తప్ప గర్వపడతాం తప్ప ఇలాంటి నాయకుడు కావాలా ఇన్ని కోట్ల మందికి పేద ప్రజల సంక్షేమమే నా రాజకీయమని రాజకీయాలలో ఒక కొత్త ఫిలాసఫీని తీసుకొని వచ్చి ఆచరణలో చేసి నిరూపించి ఓటమికైనా కూడా సిద్ధపడ్డాడే తప్ప పేద ప్రజలకు మేలు చేయటంలో వెనుకంజ వేయనటువంటి ఆ ఫిలాసఫర్ జగన్మోహన్ రెడ్డితోనే మా ఆఖరు వరకు పయనం కొనసాగుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి వెనకనే మేము ఉంటామని షర్మిలమ్మకు స్పష్టం చేస్తున్నాను.